సూపర్ హిట్ బాగుంది. సూపర్ సూపర్ హిట్ చాలా బాగుంది. కామెడీ ఎంటర్టైనర్ చాలా బాగుంది. సూపర్ చాలా బాగున్నాయి. సూపర్ అండి. అది బాగుంది. చాలా బాగుంది. భూమి బాగుంది. చాలా బాగుంది. సినిమా సూపర్ హిట్. సూపర్ సూపర్. సినిమా చాలా బాగుంది. ఆర్మీ గురించి అయితే అదిరిపోయేలా చెప్పారు. ఆర్మీ గురించి ఈ రోజుల్లో వచ్చిన సినిమాల్లో ఏది అంత బాగా చూపించలేదు. సూపర్ అసలు. డైరెక్షన్ సూపర్. అనిల్ రావుపూడి గారు ఎంత తొందరలో ఎంత చక్కగా తీయడం అనేది చాలా గ్రేట్ అండి. మహేష్ బాబు యాక్టింగ్ ఇంకా చెప్పక్కర్లేదు. పిక్స్ అసలు మస్తు ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కొడితే కూజలు చెంబులు అయిపోతాయి. మైండ్ బ్లాక్ సాంగ్ ఫుల్ సూపర్ బ్లాక్ బాస్టర్ 2020. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఎక్స్ట్రాడినరీ. స్క్రీన్ ప్లే కానీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ కానీ మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్. సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబుకు ఆల్ ఎంటర్టైన్మెంట్ విజయశాంతి ఆల్ టీమ్కి సరిలేరు. అంటే ఈ సంక్రాంతికి మొగుడు సరిలేరు నీకెవ్వరు. అలా వైకుంఠలో పులస్తుత బాగానే ఉంటుంది. సినిమాలు బాగానే ఆడతాయి. కానీ ఆర్మీ గురించి ఎలా ఉండాలి మాస్ క్లాస్ కామెడీ ఫుల్ అంటే ఎవ్రీథింగ్ హైలైట్ అంటే హైలైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్మీకి బాగా చూపించారు. మా ఇండియాకి రెస్పెక్ట్ ఎలా ఉందో చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. కిరాక్ ఉందనో అసలు మూవీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఉంటే 100% ఎక్స్పెక్ట్ చేస్తే 120% ఉంది. మస్తు ఉంది మూవీ. అనిల్ రావుపూడి అతని టైమింగ్ ఎక్కడ నేను పెద్ద హీరోతో చేస్తున్నాడు కదా టైమింగ్ ఏమన్నా మిస్ అవుతాడేమో అనుకున్నా కానీ కామెడీ టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. మస్తు చేశాడు అన్న నిజంగా. మనకు భరతని నేను శ్రీమంతుడు మార్చి మంచి మంచి హిట్స్ అయినప్పటికీ మెసేజ్ ఓరియంటెడ్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదైతే దూకుడు తర్వాత ఒక ప్రాపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కామెడీ కానీ లేకపోతే ఫైట్స్ కానీ అంటే అనిల్ రావుపూడి గారు ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారనమాట. ఆయనకు తెలిసిపోయిందనమాట మెసేజ్ చాలా ఉందనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంద్రాల్లో మిలిటరీ పర్సన్స్ వాళ్ళ గ్రేట్నెస్ చూపించినారనమాట. మనకు మామూలుగా ట్రైలర్లోనే డైలాగ్ చెప్తారు కదా మీకు మాకు ఏ రక్త సంబంధం లేకపోయినప్పటికీ మీకోసం మేము వచ్చేసి చాలా కష్టపడుతున్నాం ఎండనక వాననక పగలనక రాత్రనక కానీ. సో మిలిటరీ వాళ్ళని సీరియస్గానే మేము అప్రిషియేట్ చేయాలని అదొక మెసేజ్. ఇంకొక మెసేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ లేకపోతే టీచర్స్ని కానీ సిన్సియర్గా డ్యూటీ చేసేవాళ్ళని సిన్సియర్గానే చేసుకునే వాళ్ళు. వాళ్ళని గెలికితే మాత్రం మహేష్ బాబు లాంటి వాళ్ళు వస్తారని చూపించినాడు. చాలా బాగుంది మూవీ అండ్ వెరీ ఎనర్జెటిక్గా చేశారు. పేట్రియటిజంను మరియు మహేష్ బాబు కానీ రష్మిక కానీ విజయశాంతి గారి రీ ఎంట్రీ కానీ బండ్ల గణేష్ వచ్చినప్పుడు వచ్చిన ఆ ఎంటర్టైన్మెంట్ కానీ మొత్తము ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందండి. ఆ ట్రైన్ ఎపిసోడ్లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ అనేది చాలా బాగా చేశారు. అండ్ అనిల్ రావుపూడి గారు పెట్రియటిజంను ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్ ఈ డైరెక్షన్ సూపర్. ఇక అవన్నీ చెప్పనవసరం లేదు చూడాల్సిందే మీ అందరూ. ఇక బేరాలు లేవు. సినిమా అయితే చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ వచ్చింది ఇది. మహేష్ బాబు గారిది ఇంకా ఎన్ని బ్లాక్ బాస్టర్స్ వస్తున్నా సరే ఇదొక బ్లాక్ బాస్టర్. ఏంటంటే సినిమా సూపర్. సాంగ్స్ సరిలేరు నీకెవరు సినిమా సాంగ్ అయితే చాలా ప్రతి ఒక్కరు ఆ సాంగ్ అయితే చూడాలి. చూస్తే మనం ఒక ఇన్స్పైర్ అవుతాం ఆ సాంగ్ చూసి. ఎందుకంటే అంతా బాగున్నాయి లిరిక్స్ కావచ్చు లేకుండా దాంట్లోన మనము సాంగ్స్ చేసిన డిఎస్పి చాలా బాగా సాంగ్స్ చేశారు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో కాడు చాలా బాగుంది. ఇంకా విజయశాంతి చెప్పుకోవాలంటే చాలా మంచి పవర్ఫుల్ అయిన మంచి క్యారెక్టర్ ఇచ్చారు తనకి. క్లైమాక్స్ చాలా బాగుంది. సూపర్గా చేసింది ఆమె కూడా. మహేష్ బాబు విజయశాంతి వచ్చిన ఆ కాంబినేషన్లో క్లైమాక్స్ సీన్స్ కావచ్చు చాలా సూపర్గా ఉంది సినిమా.